Praise the Lord. Pravane Esu Kristu Variyaka Sarvashaktigala Namamlo Mee Andariki Shubham Telichestuna Diva Vakyamani Chakkani Adhyatmika Karyakramaniki Mimmalanu Prema Purvakanga Ahvanistuna Ee Karyakramam Mee Andari Jeevithallo Ento Divanakaranga Aashirvadakaranga Unnanduku Devunu Stuthistuna Nijanga Devuni Yokka Vakyamu Mana Yokka Jeevithalanu Bratikistundi Devudu Manato Matladite Manamu Bratukutam కీర్తనకారుడు అంటాడు నీ వాక్యము నన్ను బ్రతికించెను అని. కాబట్టి చక్కని ఈ యొక్క వాక్యములతో దేవుని యొక్క మాటలతో ఈ కార్యక్రమం మీ ముందుకు వస్తూ ఉంటుండగా ఈ కార్యక్రమం మీ అందరి జీవితాల్లో మరి ఎంతో ప్రోత్సాహకరంగా ఉండి మరి ఈ వాక్యము బలపరుస్తూ మిమ్మల్ని స్వస్థపరుస్తూ ఆరోగ్యం ఇస్తూ ఇంకా లేవనెత్తుచు ముందుకు నడిపించేదిగా ఉంది. అందును బట్టి దేవునికి వందనాలు. ఈరోజున మన యొక్క ధ్యానాంశము శక్తి సంపన్నుడైన దేవుడు. ప్రేస్ ద లార్డ్. యిర్మీయా మరి గ్రంథంలో నుంచి యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 18 నుండి 20వ వచనం వరకు కూడా చూసుకుంటే చాలా చక్కని విషయాలు అక్కడ వ్రాయబడ్డాయి. ఎంతో అద్భుతమైనటువంటి విషయాలు. ప్రవక్త అయినటువంటి యిర్మీయా ప్రార్థన చేస్తూ దేవుని గురించి ఎంతో చక్కని విషయాలు ఆయన పలుకుతూ ఉన్నాడు. నిజంగా తన యొక్క జీవితంలో ఆయన ఏమై ఉన్నాడో తను తెలుసుకొని ఉన్నాడు. కాబట్టి దేవుని గురించి అంతగా మరి ఆయన నామాన్ని హెచ్చిస్తూ ఆయన స్తుతిస్తూ తన ప్రార్థనను ప్రారంభించాడు. ఈ యొక్క ప్రార్థనను మనం చూసినప్పుడు చక్కని మాటలు మనం తెలుసుకుంటాం. మన దేవుడు ఎలాంటి దేవుడు, ఎంత గొప్ప దేవుడు, మరి ఎలాంటి కార్యాలు చేయగలడు, ఎలాంటి పరిస్థితుల్లోనున్నా కూడా ఎలా బయటకు తీసుకుని రాగలడు, మరి అద్భుతాలు చేయుట ఆయనకొక్కటికే సాధ్యం, ఆయన ఒక్కడే చేయగలడు. అద్భుతములు చేయుటలో మరి నిజముగా ఆయన సాటి లేనటువంటి దేవుడై ఉన్నాడు. అద్భుతమైనటువంటి కార్యములు ఆయన చేసేటటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి ఒక్కసారి మనము ఈ చక్కని వాక్యాలను మనము చదువుకుందాం. యిర్మీయా గ్రంథము 32వ అధ్యాయము 17వ వచనం నుండి ఈ విధంగా మరి ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. యెహోవా ప్రభువ సైన్యములకు అధిపతి యెహోవా అను పేరు వహించువాడా, శూరుడా మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమ్యాకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏదియూ లేదు. తరువాత నీవు వేల మందికి కృప చూపుచు తండ్రుల దోషమును వారి తరువాత వారి పిల్లల ఒడిలో వేయువాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు. 19వ వచనం మనం చదువుకుంటున్నాం. ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు. వారి ప్రవర్తనను బట్టి వారి క్రియా ఫలమును బట్టి అందరికీ ప్రతిఫలమిచ్చుటకై నరపుత్రుల మార్గములన్నిటినీ నీవు కన్నులారా చూచుచున్నావు. నీవు ఐగుప్తు దేశంలో చేసినట్టు నేటి వరకు ఇస్రాయేలు వారి మధ్యను ఇతర మనుషుల మధ్యను సూచక క్రియలను మహత్కార్యములను చేయుచు నేటి వలె నీకు కీర్తి తెచ్చుకొంచున్నావు. నిజముగా దేవుని బిడ్డలారా, మన దేవుని గుర్చినటువంటి చక్కని విషయాలు ఇక్కడ మరి చెప్పడం జరుగుతూ ఉంది. వరుసగా అని చెప్తున్నాడు, యెహోవా, తర్వాత ప్రభువ సైన్యములకు అధిపతియగు యెహోవా, మరి తర్వాత మూడవది చూస్తే శూరుడా, నాలుగవది మహాదేవ, ఐదు భూమ్యాకాశములను సృజించిన దేవుడవు నీవేనయ్యా, తర్వాత మనం చూస్తే నీకు అసాధ్యమైనది ఏది లేదు, నీవు వేల వేల మందికి కృప చూపువాడవు, ఆలోచన విషయంలో నీవే గొప్పవాడవు, క్రియలు జరిగించు విషయంలో శక్తి సంపన్నుడవు, అందరికీ ప్రతిఫలమిచ్చు దేవుడవు, నేటి వరకు సూచక క్రియలను మహత్కార్యములను నీవు చేస్తూ ఉన్నటువంటి దేవుడవు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఎంతగా దేవుడు మనను బలపరుస్తున్నాడు చూడండి. తన యొక్క చక్కని వాక్యము ద్వారా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఈ యిర్మీయా చేసినటువంటి యొక్క ప్రార్థనలో నుండి మరి చక్కని విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఆయన మనను బలపరుస్తున్నాడు. మన దేవుడు శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. మనము కీర్తన గ్రంథం 147వ కీర్తన 5వ వచనంలో కూడా చూస్తాం, ప్రభువు గొప్పవాడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మనము పూజించే దేవుడు, మనము ఆరాధించే దేవుడు, మనము సేవించే దేవుడు, మనము వెంబడించే దేవుడు, మనము కోరుకున్నటువంటి దేవుడు, ఆయన అధిక శక్తి సంపన్నుడు, శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు అని అంటే,
మరి నిజముగా ఆయన మనల్ని ఎంతగానో బలపరచడానికి ఈ చక్కని మాటలను మన ముందుకు తీసుకొని వస్తున్నాడు. ఈ రోజు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నావో, ఎలాంటి భయంలో ఉన్నావో, ఎలాంటి భీతిలో ఉన్నావో, మరి నీ చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి ఎలా కలవరం చెందుతున్నావో, అందుకే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ దేవుని యొక్క స్వభావం గురించి, ఆ దేవుని యొక్క కార్యముల గురించి, ఆ దేవుని యొక్క శక్తి సామర్థ్యము గురించి పరిశుద్ధాత్మ దేవుడు మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, నీకు తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కనికరము కలిగిన దేవుడు, కృప కలిగినటువంటి దేవుడు, మన ప్రతి అవసరత తీర్చేటటువంటి దేవుడు, మన ప్రతి పరిస్థితి కూడా అర్థం చేసుకునేటటువంటి దేవుడు. కాబట్టి ఆయన మన ఎడల మన యొక్క పరిస్థితులలో మనం ఏదైతే ఆయన సన్నిధానంలో మొరపెడుతూ ఉంటామో, ఏదైతే అడుగుతూ ఉంటామో, ఆ యొక్క విషయంలో ఆయన అద్భుతమైనటువంటి కార్యములు జరిగించే టువంటి దేవుడై ఉన్నాడు. ఎందుకంటే చక్కని ఆలోచన చేస్తాడు. ఒక మార్గము లేదా ఒక పరిస్థితుల నుంచి మనం వెళ్ళేటప్పుడు మనము కన్నీటితో, అంతేకాదు మన యొక్క హృదయంలో ఉన్నటువంటి భారమంతా కూడా దేవుని సన్నిధానంలో అప్పగించుకుంటూ మనం ప్రార్థన చేసేటప్పుడు మన పరిస్థితులన్నీ కూడా చక్కగా అర్థం చేసుకునే దేవుడు కనుక ఆయన చక్కని రీతిలో ఆలోచిస్తాడు. మనుషులు ఆలోచించినట్టు ఆలోచించడండి. మనుషులు స్వార్థపూరితంగా ఆలోచిస్తారు. మనుషులు మనుషులే, మట్టివారే. కాబట్టి వారి యొక్క ఆలోచన వేరు. కానీ దేవుని యొక్క ఆలోచన చాలా అద్భుతమైనది. ఆ దేవుని యొక్క ఆలోచన మేలు కలుగ చేసేది. ఆ దేవుని యొక్క ఆలోచన క్షేమమును కలుగ చేసేది. ఆ దేవుని యొక్క ఆలోచన పడిపోయిన స్థితిలో నుంచి పైకి లేవనెత్తేది. ఆ దేవుని యొక్క ఆలోచన ఎంతో సమాధానము కలుగ చేసేది. కాబట్టి మన దేవుడు ఆలోచన విషయంలో ఆయన గొప్పవాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. నీవు నేను ఒప్పుకోవాల్సిందే, ఈ రోజు వరకు కూడా మన యొక్క జీవితంలో మన ఆలోచన కాదండి, మన శక్తి కాదండి, మన సామర్థ్యం కాదండి, కేవలము దేవుని యొక్క ఆలోచన. ఆయన యొక్క ఆలోచన, దేవుని యొక్క ఆలోచన సదాకాలము నిలుచును. ఆ నిలిచేటటువంటి ఆ యొక్క ఆలోచన మన యొక్క జీవితాలలో ఆయన ఆలోచించి మన యొక్క జీవితంలో ఆయన చక్కని అద్భుతమైన కార్యాలు జరిగించేటటువంటి దేవుడు. కాబట్టి ప్రార్థన చేసి మన ప్రతి యొక్క పరిస్థితిని కూడా ఆయన చేతుల్లో మనం అప్పగించినప్పుడు ఆ గొప్ప దేవుడు, మరి ఆలోచనలో గొప్పవాడైనటువంటి ఆ దేవుడు మన కొరకు ఒక మంచి ఆలోచన చేస్తాడు, గొప్ప ఆలోచన చేస్తాడు, సమాధానకరమైనటువంటి ఆలోచన చేస్తాడు. ఆయన మంచి తలంపులు కలిగినటువంటి వాడు కనుక మనను ప్రేమించిన దేవుడు, మన మీద జాలి పడేటటువంటి దేవుడు, మన మీద కనికరము చూపించేటటువంటి దేవుడు, మన మీద మన ఎడల కృపను చూపించేటటువంటి ఆ దేవుడు మంచి ఆలోచనతో ప్రతి ఒక్క కార్యాన్ని మన యొక్క జీవితంలో ఆయన జరిగించేటటువంటి దేవుడు అయి ఉన్నాడు. ప్రైస్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి యిర్మీయా కూడా ఆ దేవుని గురించి, మరి సమస్తం ఎరిగిన దేవుడు ఒక్కొక్క పరిస్థితిలో తన యొక్క జీవితంలో తను ఎదుర్కొండేటటువంటి పరిస్థితులలో తన దేవుడు తనను ఎలా ఆదుకుంటున్నాడు, ఎలా బలపరుస్తున్నాడు, ఎలా మరి తన యొక్క చిత్తాన్ని ఎలా తెలియచేస్తూ ఉన్నాడు, మరి ప్రతిరోజు కూడా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ ఉన్నాడు. కాబట్టే మరి ఆ యొక్క పరిస్థితిలో ఆయన ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ రోజున నువ్వు ప్రార్థన చేసినప్పటికీ కూడా నీ దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క శక్తి సామర్థ్యమును నీవు అర్థం చేసుకుని ప్రార్థన చేయాలి. అప్పుడే అద్భుతమైనటువంటి కార్యాలు నీ జీవితంలో నీవు చూడగలవు. కాబట్టి మన దేవుడు ఆలోచన విషయంలో గొప్పవాడు, అంతేకాకుండా క్రియలు జరిగించే విషయంలో శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. ఆయన శక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, సామర్థ్యము కలిగినటువంటి దేవుడు, సమర్థత కలిగినటువంటి దేవుడు. ఆయనకు చేతగానిదంటూ ఏది కూడా లేదు. ఆయనకు సమస్తము సాధ్యమే. మన జీవితాల్లో ఏదైనా చేయగలడు. మనం ఆయన యొక్క ప్రజలము గనక మన పట్ల ఆయన మరి సాటి లేనటువంటి కార్యాలు, మరి మన ఊహకు మించినటువంటి కార్యాలు ఆయన మన జీవితంలో ఆయన జరిగించేటటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా, నిజముగా మరి ఆయన యొక్క కార్యములు శక్తి కలిగిన కార్యాలు అని మనం ఒప్పుకోవాలి. ఆయన యొక్క సామర్థ్యము ఎంత గొప్పది అనేటటువంటిది మనం తెలుసుకొని మనం ప్రార్థన చేయాలి. మనం తెలుసుకోవాలన్నా కూడా మన యొక్క జ్ఞానము చాలదండి, మన యొక్క ఆలోచన చాలదు, మన తలంపులు చాలవు. అలాంటి గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమనంటే, ఇదిగో సర్వశక్తి సంపన్న
సంపన్నుడైనటువంటి దేవుడను నేను అని నీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. ఎలాంటి పోరాటాలలో నీవు ఉన్నావు, ఎలాంటి ఇబ్బందులలో నీవు ఉన్నావు, ఎలాంటి అవమానకరమైన పరిస్థితులు మరి ఎదుర్కొంటూ నీవు ఉన్నావో అలాంటి పరిస్థితులన్నిటిలో నుంచి కూడా నిన్ను బయటకు తీసుకుని వచ్చేటటువంటి దేవుడను నేను అని చెప్పి బలపరచట కొరకై మరి ఈ యొక్క వాక్యాన్ని మనందరికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. ఆయన శక్తి సంపన్నుడైన దేవుడు, ఆయన సర్వశక్తి సంపన్నుడైనటువంటి దేవుడు, మరి అధిక శక్తి సంపన్నుడైనటువంటి దేవుడు. కాబట్టి ఈయనను మనము తలంచుకున్నప్పుడల్లా, ఈ దేవుని గురించి మనము మరి తలంచుకున్నప్పుడల్లా కూడా మనకు ధైర్యం రావాలి. వస్తుంది, తప్పకుండా ధైర్యం వస్తుంది. ప్రతి ఒక్క పరిస్థితిలో నుంచి కూడా ఆయన మనను బయటకు తీసుకుని వచ్చేటటువంటి దేవుడు. మరి ఈ రోజు వరకు కూడా ఒక్కసారి ఆలోచించండి, మీ జీవిత యాత్రలో ఎలాంటి పరిస్థితులను మీరు ఎదుర్కొన్నారు, ఎలాంటి పరిస్థితుల నుంచి మీరు బయటకు వచ్చారు. అది మీ శక్తి, మీ సామర్థ్యమా? కానే కాదు, కేవలము దేవుడు, ఆయన మాత్రమే, ఆయనే మనను బయటకు తీసుకుని వచ్చి ఉన్నాడు. ఈ వాక్యం ధ్యానిస్తూ ఉంటే దేవుడు ఎన్నో విషయాలు నాకు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. ఆయన శక్తిని, ఆయన యొక్క సామర్థ్యమును జీవితంలో కనపరుచుకుంటూ వచ్చాడు. ఈ రోజు వరకు కూడా ఈ యొక్క పరిచర్యలో కానివ్వండి, కుటుంబంలో కానివ్వండి, పిల్లల విషయంలో కానివ్వండి, అన్నింటిలో కూడా ఈ విధంగా ముందుకు వెళ్తున్నాము అని అంటే ఆ శక్తి సామర్థ్యం ఎవరిదంటే కేవలము మన దేవునిదే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన కార్యములు చేయబట్టే, ఆయన శక్తి కలిగిన కార్యములు చేయబట్టే ప్రతి పరిస్థితిని కూడా దాటుకుంటూ బయటకు వస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ వాక్యం వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో ఎలాంటి పోరాటంలో ఉన్నా, ఎలాంటి మరి కష్టతరమైన పరిస్థితిలో ఉన్నా, ఇదిగో నీ కొరకు ఆలోచించి, నీ కుటుంబం కొరకు ఆలోచించి, నీ పరిస్థితుల కొరకు చక్కగా ఆలోచించి, గొప్పగా ఆలోచించి, శక్తి కలిగినటువంటి కార్యములు చేసే దేవుడు నీ పక్షమున ఉన్నాడు అని నువ్వు తెలుసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్. మరి మన యొక్క పితరుల యొక్క జీవితాల్లో కూడా మనం చూసినట్లయితే ఏలియాకు వచ్చినటువంటి ఆ కష్టతరమైనటువంటి పరిస్థితులలో మరి దేవుడు ఏ విధంగా ఏలియాను ఆదుకున్నాడు, ఆ శక్తి కలిగినటువంటి కార్యాన్ని ఏ విధంగా ఆయన జరిగించుకుంటూ వచ్చాడు, అవన్నీ కూడా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము, రాజులు మొదటి గ్రంథము 17వ అధ్యాయము 6వ వచనం మనం చూసినట్లయితే, అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచూ ఉండెను. అతడు వాగునీరు త్రాగుచూ వచ్చెను. కొంతకాలమైన తరువాత దేశంలో వర్షము లేక ఆ నీరు ఎండిపోయెను. దేవుని బిడ్డలారా చూడండి, ఆ యొక్క దేశంలో కరువు వచ్చింది, దేశం అంతా కూడా కరువు వచ్చింది, కరువులు నిండిపోయింది. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఏలియాకు చెప్పాడు ఏమని అని అంటే చూడండి, ఆ కరువు గురించి దేవుడు తెలియజేశాడు. అంత మాత్రమే కాకుండా 3వ వచనం చూడండి, నీవు ఇచ్చటి నుండి తూర్పు వైపునకు పోయి యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగి ఉండుము. ఆ వాగునీరు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా. చూడండి, నీవు ఆ యొక్క వాగునీరు త్రాగుతావు, నువ్వు అక్కడికి వెళ్ళు, అక్కడ దాగి ఉండు, ఆ వాగునీరు త్రాగుతావు. అక్కడికి మరి ఆ యొక్క ప్రదేశానికి కాకోలములు వస్తాయి, కాకోలముల ద్వారా నీకు ఆహారాన్ని పంపిస్తాను అని చెప్పి దేవుడు తెలియజేస్తా ఉన్నాడు. కాకోలములండి చూడండి, అచ్చటికి నీకు ఆహారము తెచ్చినట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించి తినని అతనికి తెలియచేయగా అతడు పోయి యెహోవా సెలవు చొప్పున యొర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర నివాసము చేశాను. కాబట్టి దేవుని మాట నమ్మాడు. దేవుడు శక్తి సంపన్నుడు, అధిక శక్తి సంపన్నుడు. మరి కాకుల చేత ఆహారం మామూలుగా అయితే వస్తుందా? రాదు. కాకులు ఏంటండి, ఆహారం తీసుకురావటం ఏంటండి, కాకులు ఆహారాన్ని అవి తన్నుకుని వెళ్ళిపోతాయి. అలాంటిది దేవుడు చెప్తున్నాడు, వాటి ద్వారా ఆహారాన్ని పంపిస్తానని. అంటే ఈ యొక్క కార్యము కేవలము దేవునికి మాత్రమే సాధ్యము. నేను కాకులకు నేను ఆజ్ఞ ఇస్తాను, నేను ఆజ్ఞ ఇచ్చాను అని అంటున్నాడు. కాకోలములకు ఆజ్ఞ ఇచ్చాను కాబట్టి అవి నీకు ఆహారం తీసుకుని వస్తాయి. ఎంత అద్భుతమైనటువంటి కార్యం ఈ కార్యం! దేవుని బిడ్డలారా నిజముగా ఆ దేవుడు, మన దేవుడు చేసేటటువంటి ప్రతి కార్యము కూడా శక్తి కలిగినటువంటి కార్యం. మానవులు మనం
ఏపాటి వాళ్ళం, మన శక్తి ఏపాటిది, మన యొక్క జ్ఞానం ఏపాటిది, మన బలం ఏపాటిది, మన సామర్థ్యం ఏపాటిది. కానీ మనము ఆ దేవుని యొక్క పిల్లలము కనుక మన యొక్క జీవితంలో ఆయన శక్తి కలిగిన కార్యాలు చేసేటటువంటి దేవుడు అయినాడు. ఏలియా నమ్మాడు, అదేవిధంగా ఆ వాగు దగ్గరికి వెళ్ళాడు, అక్కడ ఉన్నాడు. మరి దేవుడు చెప్పినటువంటి రీతిగానే కాకోలములు ఈ ఏలియాకు, ప్రవక్త అయినటువంటి ఏలియాకు ఆహారాన్ని తీసుకుని వస్తూ ఉన్నాయి. దేవుని బిడ్డలారు, ఎంత అద్భుతమైనటువంటి విషయం! అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను, మాంసమును, అస్తమయమందు రొట్టెను, మాంసమును అతని యద్దకు తీసుకుని వచ్చుచుండెను. కాకోలములు, కాకులు రొట్టెలు తీసుకొస్తూ ఉన్నాయి, అదేవిధంగా మాంసం తీసుకుని వస్తూ ఉన్నాయి. ఎంత అద్భుతంగా ఉండుంటుందండి ఏలియా! మరి ఆ చక్కని విషయాన్ని చూసి ముందు ఎంతో ఆశ్చర్యపోయి ఉంటాడు. కాకోలాలు ఆహారాన్ని తీసుకుని వస్తున్నాయి. ఈ రోజున మనము కూడా మరి అది చూసినట్లయితే ఎంత ఆశ్చర్యం కలుగుతుంది. ఇది చదువుకున్నప్పుడు కూడా నిజంగా దేవుని కార్యములు ఎంత ఆశ్చర్యకరములు, ఎంత బలమైన కార్యములు, ఎంత శక్తి కలిగిన కార్యములు ఆ రోజున చేసిన దేవుడు ఈ రోజున చేయడా? తప్పకుండా చేస్తాడు, తప్పకుండా చేస్తాడు. మనకు పరిస్థితులన్నీ వ్యతిరేకంగా, ప్రతికూలంగా ఉండొచ్చు, కానీ మన యొక్క జీవితంలో శక్తివంతమైన కార్యాలు చేయగలిగినటువంటి దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం. కాబట్టి రోజున దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏలియా జీవితంలో చేసినటువంటి ఆ యొక్క చక్కని కార్యాన్ని, ఏలియాకు మరి ఎలా దేవుడు సహాయం చేశాడు, ఎలా తన యొక్క జీవితంలో గొప్ప కార్యం జరిగించాడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అదేవిధంగా మరి మనం చూసినట్లయితే దానియేలు యొక్క జీవితంలో కూడా మనం చూడగలం. దానియేలును మరి సింహపు బోనులో వేయటం జరిగిందండి. దానియేలు చేసినటువంటి తప్పు అంటూ ఏది కూడా లేదు. ఆయన చేసిందంటే 3 సార్లు ప్రార్థన అంతే. మరి తన యొక్క కిటికీలు తెరుచుకుని ఎర్షలేము తట్టు తిరిగి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అయితే అక్కడ రాజు పెట్టినటువంటి ఆ శాసనానికి వ్యతిరేకంగా, రాజుకు వ్యతిరేకం కావచ్చు కానీ దేవునికి వ్యతిరేకం అనేది కాదు. ఆయన మరి దేవుని వైపు తిరిగి ఆ కిటికీలు తెరుచుకుని 3 సార్లు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అదే వారి యొక్క దృష్టిలో తప్పుగా కనపడింది. కాబట్టి అతనిని, దానియేలుని మరి సింహముల గుహలో వేశారు. మీరు చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో, అంతట రాజు ఆజ్ఞయ్యగా బంట్రౌతులు దానియేలును పట్టుకొని పోయి సింహముల గుహలో పడద్రోసిరి. పడద్రోయగా రాజు, నీవు అనుదినము తప్పక సేవించుచ్చునని దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పెను. మొత్తానికి తీసుకుని వచ్చి దానియేల్ని ఈ సింహముల గుహలో పడద్రోశారండి. పడేశారు అంతే. పడేసి ఏం చేశారు? 17వ వచనంలో చూడండి, వారు ఒక రాయి తీసుకుని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దానిని మూసిరి. ఫస్ట్ థింగ్ ఏం చేశారండి? మరి ఇంకా దానియేలు బయటికి రాకూడదు, ఎట్లా వస్తాడు? సింహాల గుహలో పడ్డాడు, ఏమో వస్తాడేమో, వాళ్ళకి భయం. అదే, అది నిజమే, వాళ్ళ దేవుడు మరి దానియేలును రక్షిస్తాడేమో అనేటటువంటిది వాళ్ళల్లో కూడా ఉంది. కాబట్టి ఏం చేశారు? పెద్ద రాయి తీసుకుని వచ్చి ఆ ద్వారానికి పెట్టి మూసేశారండి. మూసేసిన తర్వాత ఇంకేం చేశారు? మరియు దానియేలును గుర్చి రాజు యొక్క తీర్మానము మారునేమోయని రాజు ముద్రను, అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి. రాయేశారు, దాన్ని క్లోజ్ చేశారు, తర్వాత రాజు ముద్ర వేశారు. ఒకవేళ రాజు యొక్క ఆలోచన మారుతుందేమో, మారి మళ్ళా బయటికి తీసుకొస్తాడేమో అని అని చెప్పి ఏం చేశారంటే అధికారుల ముద్ర కూడా వేశారండి. ఇవన్నీ కూడా మానవ ప్రయత్నాలు. దేవుని బిడ్డలారా, మానవ ప్రయత్నాలు ఎన్నడూ కూడా అవి సఫలీకృతము కావు. నీవు దేవుని బిడ్డవైతే, నీవు దేవుని యొక్క మరి దేవుని వెంబడిస్తున్నటువంటి మరి దేవుని యొక్క బిడలైతే నిశ్చయముగా దేవుడు నీ పక్షంగా శక్తి కలిగిన కార్యం చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, ఆమేన్ చెప్పండి. అవును, మనుషులు ఎన్నైనా చేయొచ్చు, ఎన్ని రీతులుగానైనా చేయొచ్చు. చూడండి, దానియేలును తీసుకొచ్చారు, సింహాల గుహలో పడేసేసారు. పడేసిన తర్వాత అసలు అయితే పడేసేసాం, ఇంకా ముక్కలు ముక్కలుగా తినేస్తాయి, అసలు ఏమి అక్కడ మిగలను కూడా మిగలవు, సింహాలు తినేస్తాయి, అది సహజమే. అయితే వాళ్ళ డౌట్ ఏంటంటే, ఏమో ఈ దేవుడు ఏం అద్భుతం చేస్తాడు అని చెప్పి పెద్ద రాయి తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఆ రాయి పెట్టి ఆ ద్వారాన్ని మూసేశారు. అంతటితో ఊరుకోకుండా మళ్ళీ ఈ రాజు ఆలోచన ఏమైనా మారుతుందేమో,
అని చెప్పి అక్కడ ఆ రాయికి మూసేసిన తర్వాత రాజు ముద్ర వేశారు. అంతగా అదే కాకుండా అధికారుల యొక్క ముద్ర కూడా వేశారండి. ఎన్ని వేసినా కూడా నీ పట్ల దేవుని యొక్క కార్యములలో మార్పు ఉండదు. ప్రైజ్ ద లార్డ్. ఆయన శక్తి కలిగిన కార్యాలు చేసే దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు. తన యొక్క ప్రజల జీవితంలో ఆయన శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇన్ని చేశారండి. అయితే ఏమైంది ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. మరలా మనము దానియేలు గ్రంథము 6:22 చూస్తే దానియేలు అంటున్నాడు, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితిని గనక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించను. ప్రైజ్ ద లార్డ్. మరి చూడండి, ఈ రాత్రంతా కూడా ఈ రాజుకి నిద్ర పట్టలేదు. నిద్ర పట్టక మరి ఏం చేశాడంటే తెల్లవారుజామునే వేగరమే ఆ సింహాల గుహ దగ్గరకు వచ్చేసాడు. వచ్చేసి మరి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖస్వరముతో దానియేలును పిలిచి, జీవము గల దేవుని సేవకుడమైన దానియేలు, నిత్యము నీవు సేవించుచున్న నీ దేవుడు నేను రక్షింపగలిగేనా అని అతనిని అడిగాను. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించునుగాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషినిగా కనబడితను గనుక ఆయన తన దూత నంపించి సింహములు నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు మూయించను. ప్రైస్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఏ విధమైనటువంటి హాని దానియేలుకు జరగలేదు. అక్కడ ఒక శక్తి కలిగినటువంటి కార్యం జరిగింది. సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు మరి దానియేలు పక్షముగా, తన్ను సేవించేటటువంటి తన కుమారుడైన దానియేలు పక్షంగా శక్తి కలిగినటువంటి కార్యం చేశాడు. ఆ యొక్క సింహాల నోళ్ళను మూసేశాడు. అంతే. ప్రైస్ ద లార్డ్. దేవుని బిడ్డ ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీవు యథార్థముగా దేవుణ్ణి సేవిస్తూ ప్రార్థిస్తూ నీవు ముందుకు వెళ్తూ ఉన్నట్లయితే నీ దేవుడు నీ జీవితంలో శక్తి కలిగిన కార్యాలు చేస్తాడు. మనుషులు చేసిన ప్రతి కార్యాన్ని కూడా ఆయన కొట్టివేసే దేవుడు. దానికంటే పైన, దానికంటే అత్యున్నతమైన ఎంతో గొప్ప కార్యాన్ని నీ జీవితంలో ఆయన చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన చేసే దేవుడు కనుకనే మాట్లాడుతూ ఉన్నాడు ఈ యొక్క సమయంలో. ఈ విధంగా మనుషుల ప్రయత్నాలని కూడా వ్యర్థమని, ఇప్పుడు చూడండి పెట్టిన రాయి మళ్ళీ తీయాల్సి వస్తూ ఉంది, వాళ్లే తీస్తున్నారు బయటికి. దానియేలు సజీవంగా బయటికి వస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ ఎంత సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి. ఈరోజు నా దేవుని బిడ్డ, సర్వశక్తి సంపన్నుడైన దేవుడు నీ పక్షమున ఉన్నాడు. నీ పక్షమున గొప్ప కార్యములు ఆయన చేసేటటువంటి దేవుడు. దిగులు చెందవద్దు. కాబట్టి ఇలాంటి అద్భుతమైనటువంటి కార్యములు చేయటకు గాను ఆయన ఈరోజున నీతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా మనం చూసినట్లయితే ఇంకా మరి ఇంకా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఈ ఇక్కడ 1 Kings అంటే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయంలోనే మనం క్రిందకొచ్చి చూసినట్లయితే అక్కడ సారేపతిలో ఉన్నటువంటి విధవరాలు, ఆ విధవరాలు ఇంట్లో కూడా అద్భుతం జరిగింది. అక్కడికి వెళ్ళమన్నాడు దేవుడు ఏలియాను. అక్కడికి వెళ్ళమన్నప్పుడు మరి ఆ యొక్క విధవరాల దగ్గర ఏమీ లేదండి. అయినప్పటికీ కూడా ఆమె మరి తన దగ్గర ఉన్నటువంటి ఆ కొంచెం పిండితో 2 అప్పములు చేసుకొని తన కుమారుడికి ఇచ్చి తను తిని ఇంకా చనిపోదాం అనుకుంటున్నారు. అంతే వారి దగ్గర ఉంది. కానీ దేవుడు ఎంత శక్తి కలిగిన కార్యం చేశాడంటే ఆ ఇంటిలో అంత శక్తి కలిగినటువంటి కార్యము ఆయన చేసి ఉన్నాడు. చూడండి, మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనంలో అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లనను, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము, తరువాత నీకును నీ బిడ్డకు అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించే వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదు అని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనను. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనము చేయిచూ వచ్చిరి.
అప్పుడు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. ఎంత అద్భుతం దేవుని బిడ్డలారా! ఈ విధమైనటువంటి శక్తి కలిగిన కార్యాలు మనం చూస్తామండి. ఆయన మాట ప్రకారంగా మనం చేసినప్పుడు, ఆయన మాట ప్రకారంగా మనం నడుస్తూ ఉన్నప్పుడు ఈ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన శక్తి కలిగిన కార్యాలు మన యొక్క జీవితంలో ఆయన చేసేటటువంటి దేవుడు అయ్యన్నాడు. ఈ విధంగా మనం చూస్తే ఎన్ని అద్భుతాలు! ప్రభువైన యేసు క్రీస్తు వారు 5 రొట్టెలు 2 చేపలు, మరి ఆయన 5,000 మందికి పైగా ఆహారం కనుక ఆహారంగా పెట్టి ఉన్నాడు. ఈ విధంగా మనం చూస్తుంటే మరియా, మార్త, లాజర్ యొక్క గృహంలో ఎంత అద్భుతం చేసి ఉన్నాడు ఆయన. కాబట్టి ఈరోజున నీ యొక్క జీవితంలో కూడా ఆయన అద్భుత కార్యం జరిగించేటటువంటి దేవుడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, నిన్ను ఏమాత్రము విడవను, ఎడబాయను అని చెప్పినటువంటి దేవుడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనాన్ని మనం చూస్తే, అక్కడ కూడా నీ ప్రతి అవసరత తీరుస్తానని చెప్పిన దేవుడు. కాబట్టి నీతో మాట్లాడుచు ఉంటుండగా మరి ధైర్యం తెచ్చుకుని నీవు నిలబడు. శక్తిగల కార్యాలు నిశ్చయముగా నీ జీవితంలో నీవు చూస్తావు. ఈ సమయంలో మరి ప్రార్థన చేస్తూ ఉండుండగా ప్రార్థనలో ఏకీభవించండి. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియపరలోక తండ్రి, మంచి దేవా, నీకు వందనాలు. గొప్ప దేవుడా, నీకు వందనాలు. స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. దేవా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. వాక్యం వింటూ ఉండగానే నీ బిడ్డలలో గొప్ప కార్యం నువ్వు జరిగిస్తున్నావని మేము నమ్ముచ్చున్నాం తండ్రి. వారి యొక్క తండ్రి, వారి యొక్క లేమిని తీసివేసే దేవుడవు. సమృద్ధిని అనుగ్రహించేటటువంటి దేవుడు, అద్భుత కార్యములు చేసేటటువంటి దేవుడవు, వారి ఆకలి తీర్చేటటువంటి దేవుడవు, వారి జీవితంలో గొప్ప ఆలోచన చేసేటటువంటి దేవుడవు. ఈ రోజున తండ్రి, వారి యొక్క జీవితంలో నాయన ఊహకు మించిన కార్యాలు జరిగించి వారిని దీవించండి. ఈ కార్యక్రమం స్పాన్సర్ చేసిన ప్రియ కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని దేవాని ఆకాశపు వాక్యులు విప్పి 100వ 1000వ ఆశీర్వాదాన్ని దయచేయమని మీకే వందనాలు, స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.